వెల్కమ్ టు డిటి న్యూస్. 14 ఏళ్ల లోపు పిల్లలను పడికి పంపడం చట్టరీత్యా నేరమని వారిని బడికి పంపవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు సీఐ వై రాంబాబు అన్నారు. ఆపరేషన్ ముష్కంలో భాగంగా ప్రతిపాడు సర్కిల్ పరిధిలో వివిధ షాపుల్లో పనిచేస్తున్న 10 మంది చిన్నారులను ప్రతిపాడు స్టేషన్ కి తరలించారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. పిల్లల తల్లిదండ్రులు షాప్ యజమానులకు సీఐ రాంబాబు అవగాహన కల్పించారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారు ఎవరైనా సరే శిక్షించబడతారని సీఐ వారితో అన్నారు. పిల్లలను బడికి పంపిన వారిని ఉన్నతికి తల్లిదండ్రులు పాటు పడాలని కోరారు. ఇకపై బాలలను పనిలో పెట్టుకోరాదని షాప్ యజమానులను సీఐ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు అన్నవరం ఎలేశ్వరం పోలీసులు పాల్గొన్నారు. अंदर की नमस्कार गुरुनी राष्ट्र डीजीपी आदेश मेरे को ईस्ट गोदावरी जिला एसपी आदेश मेरे को मूड पोल स्टेशन पैध आपरेशन मुस्कान अने कार्यक्रम से जी दींट एवरना वजल वे बैठ पिल यानी चैन लेबर का जी दाट भाग में यह पद मंद पिल गुर्ति वीसकोचि और पेरेंट्स काउंसलिंग इच्छी पिल करोना टेस्ट चयन जी अंदर नेगेटिव रिपोर्ट वे तलद्ल की काउंसलिंग पिल सुरक्षित अपने जरिए कब अंदर की मनमेटे एवर पिल पेटू अंदर पिल
చదివించాలి. చదువుకుంటేనే పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి ఎవరు కూడా పిల్లల భవిష్యత్తు నాశనం చేసి పనులు పెట్టకండి చెప్పడం జరుగుతుంది. అందరికీ కూడా రాజ్యాంగం ప్రకారం కూడా 14 ఏళ్ల వరకు కూడా ఉచిత నిర్బంధ విద్య అందించాలి. అది ఒక రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ. కాబట్టి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం మేము అందరిని ఐడెంటిఫై చేసాం, పేరెంట్స్ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాట ఇచ్చారు వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసుకొని చదివిస్తామని. కాబట్టి ఈ కార్యక్రమాల్లో సహకరించిన మా 3 స్టేషన్ల సిబ్బంది, ఎస్ఐస్, ఏఎస్ఐస్ అందరినీ కూడా అభినందించడం జరిగింది. పిల్లలందరికీ కూడా కరోనా టెస్ట్ చేయించాం, స్నాక్స్ ఇవ్వడం జరిగింది, మాస్కులు కూడా పంపించడం జరిగింది. ఎంతమంది ఉన్నారు సార్? 10 మంది పిల్లలు. ఎంతమంది? 10 మంది అండి. 10 మంది పిల్లలు గుర్తించాం.